అందరికీ నమస్కారం. ఈ వీడియోలో శ్రీలలితోపాఖ్యానంలోని ఇంద్రాదులచే అమ్మవారి ఆరాధన అనే అంశం గురించి తెలుసుకుందాం. శ్రీ మహాగణాధిపతియే నమః. శ్రీ గురుదేవ దత్తాయ నమః. ఓం నమః. శ్రీచక్ర రాజనిలయ శ్రీమత్ త్రిపురసుందరి శివ శివ సత్యైక్య రూపిణి శ్రీ లలితాంబిక శ్రీ లలితాదేవికి సమర్పణ చేయుచు శ్రీమాత్రే నమః. ఆ సమయంలో ఇంద్రుని దగ్గరకు వెళ్ళి నారదుడు చెబుతున్నాడు, ఇంద్ర, ఇదే సరైన సమయం. దిగులు పడి కర్తవ్యం మర్చిపోయినా ప్రమాదమే, మోహంలో పడి కర్తవ్యం మరచినా ప్రమాదమే, రెండూ ప్రమాదమే. వినారాధనతో దేవ్యాః పరాశక్తే స్థదాసతి అసఖ్యోన్యేన సపసా కల్పకోటిశతైరపి. ఇంద్ర, భండు విష్ణుమాయ చేత మోహితుడై ఉన్నాడు, ఇదే సరియైన సమయం. నువ్వు అమ్మవారి ఆరాధన చేయాలని నారదుడు చెప్పాడు. అప్పుడు ఇంద్రాది దేవతలంతా కలిసి పవిత్రమైన హిమవత్ పర్వతానికి చేరుకున్నారు. దేవతాశక్తిని తొందరగా జాగృతం చేయాలంటే హిమాలయాలే ప్రధానం. అది భారతదేశానికి లభించిన గొప్ప వరం. అక్కడే ప్రపంచానికి జ్ఞాన జ్యోతిని ప్రకాశింపచేసే సిద్ధపురుషులు ఉన్నారు. అమ్మవారి పుట్టిల్లు హిమవత్ పర్వతం. హిమాచల మహావంశ పావనాయై నమో నమః. ఉమా శైలేంద్ర తనయ గౌరీ గంధర్వ సేవిత అన్నారు. ఇంద్రుడితో దేవతలందరూ కలిసి హిమవత్ పర్వతానికి వెళ్ళి ప్రార్థనలు చేశారు. అక్కడ వారు అమ్మవారిని ఎలా ఉపాసన చేశారో చెబుతున్నారు. తత్ర భాగీరథీ తీరే సర్వర్తు కుసుమోజ్వలే పరాశక్తేర్ మహాపూజాం చక్రేఖిల సురైస్ సహా. కొంతమంది హోమాదులతో ఆరాధిస్తే మరికొంతమంది జపాదులు, కొందరు పారాయణాలు, కొందరు స్తోత్రాదులు, కొంతమంది ధ్యానాదులు, ఇలా అందరూ కలిసి అమ్మవారినే ఆరాధిస్తున్నారు. ఈ మాటే దేవీ భాగవతంలో కనిపిస్తుంది. ఇందులో ఉన్న మర్మము చూస్తే ఏదో ఒక్కటే చేయటం కాదు, అన్నీ కలిపే ఆరాధన. ఈ రోజుల్లో ఎవడైనా ఒకడు అమ్మవారి జపం చేసుకుంటుంటే మరొకడు వచ్చి ఈ జపాలు ఇవన్నీ లాభం లేదు, మెడిటేషన్, ఊపిరి మీదే దృష్టి పెట్టు అని చెబుతాడు. ఇలా మనం చేసే సాధనలు పక్కదారి పట్టించేవారు తయారై మొత్తానికి దేనికి కాకుండా తయారు చేసేవాళ్ళు ఈ కలియుగంలో చాలామంది ఉన్నారు. కానీ మనకి పెద్దవాళ్ళు ఏం చెప్పారంటే, శాస్త్రబద్ధమైనది నువ్వు ఏది చేయగలిగితే అది చెయ్యి, నీ మనస్సు దేనిలో రమిస్తే అది చెయ్యి, నీకు స్తోత్రం చేస్తే ఆనందమైతే అదే చెయ్యి. దీని గురించి శంకరులు వారు చెబుతూ, కంచిత్ కాల ముమా మహేష భవతః పాదార విందార్చనై కంచిత్ ధ్యాన సమాధిభిశ్చ నతిభిః కంచిత్ కథాకర్ణనై కంచిత్ కంచిదవేక్షణైశ్చ నుతిభిః కంచిత్ దశామి దృశి య ప్రాప్నోతి ముదా త్వత్పదరిత మనః జీవన్ స ముక్తః కలు. ఓ పరమేశ్వర, కొంతసేపు నిన్ను పూజిస్తా, కొంతసేపు నిన్ను కీర్తిస్తాను, కొంతసేపు నిన్ను ధ్యానిస్తాను, కొంతసేపు నీకు నమస్కారం చేస్తాను, కొన్ని రోజులు నీ క్షేత్రాదులు తిరుగుతా. ఒక్కొక్కసారి ఒక్కొక్కటి చేస్తూ ఉంటే ప్రతిసారి నా మనస్సు నీతోనే ఉంది పరమేశ్వర. అలా బ్రతికేవాడే జీవన్ముక్తుడని శంకర్లు వారు శివానంద లహరిలో చెప్తున్నారు. కొంతమంది ఎంతకాలమయ్యా ఈ కర్మలు, ఆత్మే బ్రహ్మము, అదే నువ్వు అంటారు. అలాంటి వారికి సగం అర్థమవుతుంది, సగం అర్థం కాదు. దానివల్ల మరో ప్రమాదం. ఇలాంటి వారందరి దగ్గర నుంచి మనల్ని కాపాడమని మనం అమ్మవారిని ప్రార్థించాలి. నాస్తికుల నుంచి కాదు, ముందు సంప్రదాయం లేని ఆస్తికుల నుంచి మనల్ని కాపాడమని అమ్మవారిని ప్రార్థించాలి. కలియుగంలో ఇలాంటి వారు ఎక్కువైపోయారు. జపం, ధ్యానం, అర్చన, స్తోత్రం ఇవన్నీ కూడా ఒకదానికొకటి పరస్పర సహకారాలు. బాహ్యార్చన చేయటం వల్ల శరీరం శుద్ధమవుతుంది. వాక్కుతో స్తోత్ర జపాదుల వల్ల వాక్కు శుద్ధమవుతుంది. ధ్యానం ఇత్యాదుల వల్ల చిత్తం శుద్ధమవుతుంది. ఏది ఒక్కసారి సిద్ధించదు, ఒకదానితో ఒకటి పరస్పర అనుబంధం కలిగి ఉంటుంది. ఇది శ్రీలలితోపాఖ్యానంలోని ఇంద్రాదులచే అమ్మవారి ఆరాధన అనే అంశం సంపూర్ణము. జయ శ్రీ మాత్రే నమః. శ్రీలలిత చరణార్విందార్పణమస్తు. శుభం భవతు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ ధన్యవాదములు.